హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుమ్ ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే జస్ట్ ఒకే ఒక ఐటెంతో మనము వాటర్ మెలాన్ జ్యూస్ చేసుకుందామా. ఈ ఎండాకాలంలో తాగితే కడుపులో చల్లగా పడగానే హాయిగా ఉంటుందండి. వాటర్ మెలాన్ అయితే నేను అలానే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, తర్వాత పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు అది మిక్సీ పట్టుకుందాము. నేను అందులో ఎటువంటి షుగర్ కానివ్వండి, ఇలైచీ పౌడర్ కానివ్వండి, మిల్క్ పౌడర్ కానివ్వండి, ఏది యాడ్ చేయట్లేదు. జస్ట్ వాటర్ మెలాన్ ముక్కలు అయితే వేసుకున్నాను. నేను ఆల్రెడీ వాటర్ మెలాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లార్చుకున్నాను కాబట్టి అది ఆల్రెడీ కూల్గానే ఉంటుందన్నమాట. ఇప్పుడు అదైతే అందులో కొన్ని గింజలు ఉంటాయి కాబట్టి కొంచెం జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న దాన్ని చక్కగా అందులోని జ్యూస్ మొత్తం వచ్చేలాగా చేయాలన్నమాట. స్పూన్తో కలిపితే ఈజీగా వచ్చేస్తుంది. వాటర్ మెలాన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. ఒకవేళ చిన్నపిల్లలు కనుక ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ ఎండాకాలంలో డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉండకుండా చక్కగా ఇలా జ్యూస్ చేసి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళైతే వాటర్ మెలాన్ని అలా పీసెస్గా తీసుకుంటేనే మంచిది, ఎందుకంటే అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల మనకు డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తినేవాళ్ళు ఉంటే, కొంతమంది పిల్లలు తినరు కాబట్టి అలా జ్యూస్ చేసేస్తే కొంచెం మెల్లగా అలవాటు అవుతుంది అన్నమాట. మీకు ఈ సింపుల్ రెసిపీ నచ్చితే కింద కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.